వెల్దుర్తి మండలం నుండి కెఈ శ్యాంబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరికలు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కెఈ శ్యాంబాబు సమక్షంలో వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి మరియు చెర్లకొత్తూరు గ్రామాలకి చెందిన మాజీ ఎంపీటీసీ గోపాల్ మరియు 30 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. వెంకటేష్, రామదాసు, గోవర్ధనగిరి వార్డు నెంబర్ రాజు, తెలుగు కృష్ణ, మధు, రంగడు, మద్దిలేటి, సూరి తదితరులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూదేపల్లి జయరాముడు, సిద్ధనగట్టు వెంకటేశ్వర్లు, అమకతాడు వీరభద్రుడు, కృష్ణగిరి శ్రీరాములు, నబీ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి రమేశ్వర్ పాప తీసుకుంటుంది. ఎప్పుడు కొనసాగలే ఈ రోజు కొత్తగానే కదా అందరిని నేర్పు ఆ పక్క. కూర్చోండి. మన పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామబాబు నగర్కి ఎంపీపీ వెల్దుర్తి మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర గౌడ్ గారికి, నబి సాబన్న గారికి, శ్రీరాములన్న గారికి, ఇంకా మిగతా ఉండరు పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మనం కొత్తగా వచ్చినటువంటి గోపాల్ మన గోవర్ధనగిరి ప్రజలకు, గోవర్ధనగిరి రెండు మండలాల ప్రజలందరికీ నా నమస్కారాలు. కొత్తగా మన పార్టీ మన తెలుగుదేశం పార్టీలోకి గోవర్ధనగిరి నుంచి దాదాపు ఒక 20-30 కుటుంబాల వరకు చేరినట్లు మనకి ఈరోజు సమాచారం ఉంది. ప్లస్ ఇటుకి వచ్చి అన్న దగ్గర ప్రత్యక్షంగా చేరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇతడి కార్యక్రమాలు రేపొద్దున ఎన్నెన్నో జరగాల. మనం అందరం కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరం కలిసిమెలిసి వాళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు ఇంగోరు ఇంగోరు అనుకోకుండా అందరం కలిసిమెలిసి శ్యాంబాబన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడినామో ఇప్పటికి ఇంకా బాగా చూస్తున్నాం. కానీ ఈ ఇబ్బందుల్ని ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోకుండా చాలా కష్టపడి అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని చెప్పేసి నేను అందరికీ నమస్కరించి సెలవు. ఇన్నాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి కెఈ శ్యామ్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు జయరాం గారికి, అదేవిధంగా ఈ కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి నాయకులు నది గారికి, శ్రీరామ్ గారికి, వీరభద్రుడు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వెల్దుర్తి సోదరులకు, అందరికీ గోవర్ధనగిరి పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పత్రికా మీడియా కూడా నా యొక్క ముఖ్యంగా చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. పార్టీలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండేటివి, ఆ సమస్యలను కూడా సవరణ చేసుకుంటూ శ్యాంబాబు గారు మేము మాట్లాడుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటి వల్ల ఇంతకాలము ఒక నిరీక్షణలో ఉండేటువంటిది అలాంటిది ఈరోజు తొలగిపోయి ఈ పార్టీని ముందుకు నడిపించుకొని శ్యాంబాబు గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా యువకుడు, ఉత్సాహవంతుడు,
మరి ఆయన నాయకత్వాన్ని మనం బలపరిచే విధంగా మనమందరం కూడా పట్టుదలతో సమిష్టి కృషితో పార్టీని ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మండలంలో వెల్దుర్తి మండలంలో చాలామంది చాలా మిత్రులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మనతో కొంత చర్చల్లో ఉన్నారు. వారందరూ కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే మాకు ఈ పార్టీలో మేము చేరితే మాకు న్యాయం చేస్తారనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళకు ఈ సంసిద్ధతను కూడా తొలగిపోవడానికి ఈరోజు ముందుగా ఉంది. కనుక ఇంకా పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ఆర్సీపీలో డెవలప్మెంట్ ఏమి లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పూర్తిగా అన్యాయం జరిగిందనేటువంటి ఆలోచనతో కార్యకర్తల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలోకి చేరడానికి నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీడియా ద్వారా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎన్నో ఎవరూ చేయలేని విధంగా మనం గతంలో చూసాం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు చాలా ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకుని వచ్చి ఒక ఐదు నియోజకవర్గాల్లో ఐదు మండలాల్లో అనేకమైనటువంటి అభివృద్ధిని తీసుకుని వచ్చినారు ఎవరు సాధించలేని విధంగా. అలాంటి బీసీ నాయకులు ఈయన ఈ రోజుకిన మనకున్న వాళ్ళని గిన మనం అధికారంలోకి తీసుకురాలేకపోతే అంధకార జీవితంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనుక ఇలాంటి నాయకులు మనకు బీసీ నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు మనకు సమాన స్థాయిగా చూసుకునేటువంటి నాయకుడు. ఈరోజు ఆ నాయకుడిని మనం ముందుకు తీసుకుని వచ్చి పార్టీలో చేసినటువంటి టీడీపీ పార్టీలో చేసినటువంటి అభివృద్ధి పథకాలని గ్రామాన తీసుకుని పోయి మనం అందరం కూడా ఆ యొక్క అభివృద్ధిని చాటి చెప్పి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఏవైతే చేయలేని డెవలప్మెంట్ చేయలేని ఈ కార్పొరేషన్లు పెట్టారు అనేకమైన లోన్లు ఈ రోజు సరికి కూడా బీసీ కార్పొరేషన్లు ఎంతో మంది లీడర్లను చేశారు ఒక్క లోను కూడా ఈరోజు బీసీలకు అందలేదు ఎస్సీలకు అందలేదు మైనార్టీలకు అందలేదు. ఇవన్నిటిని కూడా చూసుకుంటూ మనం గ్రామాన తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నీ కూడా మేనిఫెస్టోని పెట్టుకొని ఇంటింటికి తిరిగి మన యొక్క ప్రచారాన్ని ఉధృతం చేసి టీడీపీ పార్టీని అనేకమైనటువంటి మంచి మెజారిటీతో శ్యాంబాబు గారిని గెలిపించే విధంగా మనమందరం కూడా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పార్టీలో చేరిన మిత్రులందరూ కూడా మరి వాళ్ళు నిరుత్సాహపరాల్సిన అవసరం లేదు. ఎల్లవేళలా మండల హెడ్ క్వార్టర్లో వెల్దుర్తిలో నేను కార్యకర్తలకు అండగా నాకు మా నాయకుడు అండగా ఉంటాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రామన్నకి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ హోదాలు చూసినాడు. వెల్దుర్తి మండలానికి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి జ్ఞానేశ్వర్ అన్నకి, అలాగే కృష్ణగిరి మండలం పెద్దలు నభన్నకి శ్రీరాములన్నకి రఫీకి గుర్తామన్నకి ప్రసాద్కి పెద్దలందరికి నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధించగలుగుతాము వేరే ఆ పార్టీతో వైఎస్ఆర్సీపీతో సాధ్యం కాని పని అని చెప్పి సోదరుడు గోపాల్ గోవర్ధనగిరి వెల్దుర్తి మండలం ఈరోజు తన బలగంతో పాటు అందరినీ కలుపుకొని ఇక్కడికి కమ్మలపాడు రావడం జరిగింది. మరి గోపాల్కి అక్కడ ఎందుకు కరెక్ట్గా సెట్ కాలేదంటే అక్కడ ఏదన్నా చిన్న పని అడిగితే కూడా నలుగురిని అక్కడ అడగాల్సి వస్తుంది. వాళ్ళ ఇళ్ళ కాడికి పోవాలా, ఇళ్ళ కాడ కుర్చీలు ఉండవు, ఒకటే కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీ పైన కూర్చొని వాళ్ళు వేరే రకంగా మాట్లాడే పద్ధతులు గిద్దతులు వాళ్ళకి నచ్చక అది కాకుండా ఆ రోజులో గోవర్ధనగిరి నీళ్లు లేక వెలవెలలాడుతుంటే డిప్యూటీ సీఎం హోదాలో మన పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారు ఆడ బుగ్గ కాడ నుంచి మనము పైప్ లైన్ పెట్టి ఒక 3-4 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టి ఆ ఊరికి నీళ్లు కూడా తాపడం జరిగింది. అదే కాకుండా పక్కన ఊర్లకి మదన గ్రామాలకు కూడా రోడ్లు వేసినాం అక్కడ నుంచి అన్ని 1600 కోట్లు వర్కులు చెప్పుకుంటా పోతే సాయంత్రం అవుతుంది. అయితే చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా సోదరుడు వచ్చినాడు పార్టీలోకి, వచ్చినందుకు మన కాడ ఉండే పద్ధతులు కొన్ని చెప్తాను. మన కాడ ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతోనే పని చేసుకుంటాం మనం. మనము పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరం కలిసే మనం ముందరికి పోవాలి. ఇక్కడ మరి కులాల వారీగా ఎవరికి డిఫరెన్స్ లేవు, అన్ని కులాలు ఒకటే కులం అని భావించుకొని మనం ముందరికి పోవాలి. మనమే ఈయన వేరే ఈయన వేరే అనుకుంటా పోవడం చాలా తప్పు. ఫ్యూచర్లో కూడా మీ అందరికి కూడా ఊర్లలో
ఒక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీలో ప్రతి ఒక్క పెద్ద మనిషి, ప్రతి ఒక్క గుంపుకు ఒక పెద్ద మనిషి అన్నా, లేకపోతే ఒక కులానికి పెద్ద మనిషిని అన్నా, మనం ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ ఊరికి వచ్చిన డెవలప్మెంట్ కూడా ఆ కమిటీ ద్వారానే ముందరికి తీసుకుపోయాలనే ఒక ఆలోచన ఉంది. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రాబోయేది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఛాన్సెస్ 100% అవుతాడు. మరి మన తరఫు నుంచి మన కర్నూలు డిస్టిక్లో ఏకైక బీసీ వచ్చినది మనకే, ఇంకా 4-5 చోట్ల ఇంకా పెండింగ్ పెట్టున్నారు. మరి ఈ రాబోయే కాలంలో మీరెంత కష్టపడతారో మన గ్రామ అభివృద్ధి కోసము, మన వాళ్ళ అభివృద్ధి కోసము, అదే రకంగా నేను కూడా కష్టపడి మీ అందరి కాడి నుంచి మెప్పులు తీసుకుంటాను. మరి రాబోయే కాలంలో 100%గా మీరందరు కూడా ఈరోజు వచ్చినారు, మీకు రేపు పోలీస్ వాళ్ళ కాడి నుంచి ఫోన్లు వస్తాయి, లేకపోతే ఈరోజు సాయంత్రం ఇంటికి పోయే లోపల ఏదన్నా ఒకటి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమప్పా మీరు అట్లా పోయినారు, ఏమి ఇంకా నెల ఉంది, నెల లోపలనే మీరు ఆల్రెడీ పార్టీ మారినారు అది ఇదని చెప్పి భయపడడం కూడా చేస్తారు. అవన్నీ ఆ భయపడే దానిలోకి ఎవరు దాన్ని కూడా ఎవరు ఏమి టెన్షన్ పడకండి. అట్లాంటివి ఏమన్నా ఫోన్లు వచ్చినా కానీ నాకు చెప్పండి, నేను ఏమున్నా కానీ నేను చూసుకుంటాను. నాకు మీ అందరిది ఏం కావాలా అంటే మంచిగా వచ్చినారు, మన ఊరు మంచిగా అవుతుందని వచ్చినారు. ఇదే పాటు పైన మీరు కరెక్ట్ నిల్చుకోండి. మన డెవలప్మెంట్, తెలుగుదేశం డెవలప్మెంట్ ఏందో మరి ఇంకొకసారి మనం ఆ ఊర్లో చూపించాలనే ఒక ఆశ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషము. మా కమ్మలపాడుకు వచ్చిన వాళ్ళకి మా ఆచారం ఏమంటే మేమే భోజనాలు పెట్టాలా, కానీ సోదరుడు లేదన్నా నేను కంపల్సరీ నా అరేంజ్మెంట్లో నేను చేసుకుంటానని చెప్పి ఆయన సొంతంగా చేసుకొని రావడం జరిగింది. మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరు 100%గా నాకు సపోర్ట్ ఉంటే 150% నేను మీకు సపోర్ట్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పెద్దలు కూడా ఎవరితో పూర్తి రాలేదు. జై తెలుగుదేశం జిందాబాద్. ఇమ్రాన్ షేక్ సాబ్ ఫోన్. మంచి వ్యాపారం.